హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, సేమ్ అలాంటి వీడియోనే మీరు మీ మొబైల్లో రికార్డ్ చేసే వీడియోస్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్కి కూడా స్టైలిష్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఫ్లెక్సల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కైన్ మాస్టర్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందుగా ఫ్లెక్సల్ ల్యాబ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్నైల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో సెట్ అయిపోయింది, ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి ఒక ఫోటోని తీసుకురావాలి. దానికోసం ఇక్కడ మూడో ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకొని షేప్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి. వెళ్తే వైట్ షేప్ వచ్చేసిందనమాట, దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ దాని మీదకి వచ్చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇప్పుడు వైట్ కలర్ ఉంటుంది అనమాట పైన, ఈ వైట్ కలర్ని ఏంటంటే పైకి ఎట్లా అని మొత్తం ఇది ఫుల్ చేసుకోవాలి. దీన్ని ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్ మీదకి రావాలి. వచ్చేసిన తర్వాత ఎడిట్ అనే బటన్ ఉంటుంది, కిందికి వెళ్తా ఉంటే దీంట్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ వచ్చేసేసి దీన్ని ఇట్లా మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట, యారో మార్క్ ఇక్కడ దీంతో ఇట్లా మొత్తం ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీని మీద ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టెక్స్ట్ యాడ్ చేయాలి. మీరు ఏ టెక్స్ట్ అయితే పెట్టుకోవాలో ఆ టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్, మళ్ళీ పెన్సిల్ సింబల్, మళ్ళీ పెన్సిల్ సింబల్. ఇక్కడ ఏం రాయాలి, మీ పేరు అయితే మీ పేరు, ఏం మ్యాటర్ రాయాలంటే ఆ మ్యాటర్. నేను ఏంటంటే వీడియో అని పెట్టుకున్నాను, వీడియో అని పెట్టుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అని ఉంటుంది, ఏ బటన్ ముందుగా దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏ అనే దాంట్లో ఇక్కడ ఇదేంటంటే సైజు, టెక్స్ట్ సైజ్ అనమాట. ఇట్లా జరుపుకొని వీడియో అనేది మిడిల్లో పెట్టుకోవాలి. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఏ అనే సెక్షన్లోనే దీన్ని సెలెక్ట్ చేసి పక్కకి వెళ్తా ఉంటే ఫాంట్స్ అని ఉంటుంది. ఫాంట్స్లో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ పెట్టుకోండి. నేను ఏంటంటే ఇక్కడ ఫాంట్స్ అని ఉంటాయి, దీంట్లో ఏది కావాలంటే అది ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే ఈ ఫాంట్ తీసుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి. ఇట్లా మిడిల్లో పెట్టుకోవాలి. ఇట్లా మిడిల్లో పెట్టుకున్న తర్వాత కావాలంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ అనే దాంట్లోనే ఇక్కడ చూసుకోండి, మళ్ళీ సైజ్ అని ఉంటుంది. దీన్ని ఏంటంటే సైజ్ ఎంతవరకు కావాలంటే అందరికి పెట్టుకోవచ్చు. పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఇక్కడ చూసుకోండి, మనకు ఇది ఉంటుంది అనమాట ఈ సింబల్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ రెండింటిని ఇట్లా కలిపేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దీని మీద టిక్ మార్క్ ఇవ్వాలి. మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద వచ్చి పక్కకి జరుపుతూ ఉంటే ఎరైజ్ కలర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఎరైజ్ చేసేయాలి. ది ఇక్కడ టాలెన్స్ అని ఉంటుంది, దీన్ని ఇట్లా పెంచుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ ఉంటాయి పైన, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డెమినేషన్ అని ఉంటుంది, దీని బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత హై, వెరీ హై అని ఉంటుంది, దీన్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇది సేవ్ అయిపోయింది అనమాట మన మొబైల్లోకి. మళ్ళీ ఇంకోటి యాడ్ చేసు, ఇంకోటి అనమాట, ఇప్పుడు వీడియో అని ఉంది ఎడిటింగ్ అని ఇంకో ఫోటో క్రియేట్ చేయాలి. దానికోసం ఏంటి, మళ్ళీ దీన్ని మొత్తాన్ని డిలీట్ చేసేయాలి. చేసేసిన తర్వాత మళ్ళీ షేప్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా ఇట్లా క్రియేట్ చేసుకోండి. మీకు ఎన్ని లిరిక్స్ కావాలంటే అన్ని మళ్ళీ వైట్ చేశాను, మళ్ళీ దీని మళ్ళీ ప్లస్ సింబల్, ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కైన్ మాస్టర్లోకి వెళ్ళాలి. సేమ్ ఇప్పుడు చెప్పినలాగే మొత్తం చేసుకోండి. నెక్స్ట్ కైన్ మాస్టర్లోకి వెళ్దాం. కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది, 16:9 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ వీడియోకి అయితే లిరిక్స్ యాడ్ చేసుకోవాలో, స్టైలిష్ లిరిక్స్, అదే టెక్స్ట్ అంటారు టెక్స్ట్ ఎడిటింగ్, ఏ వీడియోకి అయితే చేయాలో ముందుగా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీడియా అనే సెక్షన్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని ముందుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏంటంటే ఆ వీడియో అనేది ఇక్కడ నుంచి ఏ ఫోల్డర్లో ఉందో ముందుగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, వీడియో అనేది వచ్చేసింది అనమాట. వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా ఉంటే ఏం కాదు, లేకపోతే హైలైట్ చేయాలంటే వీడియోని మిడిల్లో పార్ట్ని దీని మీద క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకుంటే మిడిల్లో పార్ట్ వరకు హైలైట్ అవుతుంది. ఈజీ కోల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ఎంతముందు క్రియేట్ చేసుకున్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఫ్లెక్సల్ ల్యాబ్లో వాటిని తీసుకురావాలి. దానికోసం లేయర్ అనే సెక్షన్ మీడియా వెళ్ళిన తర్వాత అవి అక్కడ ఏ ఫోల్డర్లోకి వస్తాయంటే ఫ్లెక్సల్ ల్యాబ్లోకి వస్తాయి. ఇక్కడ చూసుకోండి, నేను దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇట్లా మిడిల్లో పెట్టుకోండి, సరిపోయింది అనమాట. ఎంతవరకు కావాలంటే ఇప్పుడు వీడియో మొత్తం కావాలంటే ఇది వీడియో మొత్తం ఇట్లా డ్రాగ్ చేసుకోండి. లేదు నాకు కొంతవరకే కావాలంటే కొంతవరకే అనమాట, ఇంతవరకు కొంతవరకు పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లేయర్ సెక్షన్ ఇంకో ఫోటో అనమాట, మళ్ళీ ఫ్లెక్సల్ ల్యాబ్. ఇక్కడ ఏంటంటే ఏది కావాలంటే అది చూసుకోండి, టెక్స్ట్ అని పెట్టుకున్నాను. మళ్ళీ దీన్ని కూడా అంతే ఇట్లా పెట్టుకుని ఇట్లా జూమ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి మనకు ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ విధంగా. దీనికి కావాలంటే ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యానిమేషన్ పాప్ ఉంటుంది, స్లైడ్ స్టో అని ఉంటుంది, స్లైడ్ లెఫ్ట్, ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంతకీ ఒకటి యాడ్ చేశాను, మళ్ళీ ఇక్కడ నుంచి
ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీడియా, మళ్ళీ ఫ్లెక్సల్ ల్యాబ్, ఇప్పుడేంటి సాయి అని పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి సాయి అని వస్తుంది అనమాట, చూడండి సాయి అని వస్తుంది. దీన్ని ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవాలి. మీరు ఏంటంటే కలర్ ఏ కలర్ కావాలంటే ఆ ఇందాక ఫస్ట్లో మనం ఫ్లెక్సల్ ల్యాబ్లో బ్లాక్ కలర్ ఇచ్చామన్నమాట బ్యాక్గ్రౌండ్ ఫోటోకి. మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అద్భుతమైన లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మోడర్న్ టెక్స్ట్ అంటారు దీన్ని. ఇట్లా ఎన్ని కావాలంటే అంటే పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అంతే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళి ఆల్బమ్స్లోకి వెళ్ళి ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ని అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. చూసుకుంటే అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట మన మొబైల్లో ఉన్నవి. ప్లస్ బటన్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మన మొబైల్లోకి సేవ్ చేసుకోవాలంటే ఈ ఫైల్ని షేర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి రెజల్యూషన్ 1080 ఫ్రేమ్ 1080p ఫ్రేమ్ రేట్ 24 పెట్టుకుని ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో మొత్తం నిండిపోవాలన్నమాట. నిండిపోయిన తర్వాత ఈ బాక్స్ మొత్తం రెడ్ కలర్లో నిండిపోవాలి. నిండిపోయిన తర్వాత మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఎట్లా అన్నా వేరేలకు సెండ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.